హాయ్ ఆల్, ఎలా ఉన్నారందరూ? వెల్కమ్ టు శ్రీకర్ సుష్మా యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం చికెన్ లెగ్ పీస్తో రోస్ట్ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. చికెన్ లెగ్ పీస్ అంటే ఇష్టపడని వాళ్ళు ఎవరుంటారు? అందులోనూ మళ్ళీ దాన్ని రోస్ట్ చేసామంటే ఆహా, ఆ టేస్టే వేరుంటుంది. సో మరి అది ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దామా? ముందుగా మనం స్టవ్ పైన పాన్ పెట్టుకొని అందులో ఆయిల్ యాడ్ చేసుకోవాలి. అందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి వేసుకోవాలి. ఇప్పుడు అందులోకి కొంచెం పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఉంచండి. ఇప్పుడు అందులోకి మనం కడిగి పెట్టుకున్న చికెన్ని యాడ్ చేసుకోవాలి. పచ్చిమిర్చి వేయలేదే అని అనుకోకండి, నేను అబ్రాడ్లో ఉంటాను కాబట్టి కొంచెం పచ్చిమిర్చి కష్టం అండి, అందుకని నేను యాడ్ చేయలేదు. సో ఇప్పుడు మనం లో ఫ్లేమ్లో ఉంచి ఒక 10 మినిట్స్ పాటు కుక్ చేయండి. 10 మినిట్స్ తర్వాత ఒకసారి కలుపుకొని అందులోకి ఉప్పు, కారం వేసుకొని మళ్ళీ లో ఫ్లేమ్లో ఒక 15 మినిట్స్ పాటు కుక్ చేయండి. చాలా చాలా సింపుల్ రెసిపీ అండి. ఇప్పుడు 15 మినిట్స్ తర్వాత అందులోకి గరం మసాలా అండ్ కొబ్బరి పొడి యాడ్ చేసుకొని హై ఫ్లేమ్లో ఉంచండి. బాగా కలిపేసుకొని అందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని వేసుకోండి. కొత్తిమీర వేస్తే ఆ అరోమానే చాలా బాగుంటుంది కదా. ఇప్పుడు అది ఒక్కసారి కలిపేసుకొని హై ఫ్లేమ్లో ఉంచి స్టవ్ ఆఫ్ చేసుకోండి. అంతే, ఎంతో టేస్టీ అండ్ సింపుల్గా ఉండే చికెన్ లెగ్ పీస్తో రోస్ట్ రెడీ అయిపోయింది. ఒక్కసారి ట్రై చేయండి, ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.